డియర్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతో ఒక ప్రత్యేకమైన విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఒక మంచి మనకు జరిగినప్పుడు అది నలుగురికి చెప్తే అది మిగతా వాళ్ళకు కూడా మంచి జరుగుతుందని నా ఉద్దేశం. నేను 1 ఏప్రిల్ 21 నాటికి 73 కేజీల బరువు ఉన్నాను. నా వయసు 52 సంవత్సరాలు. మరి 1 జూన్ నాటికి అంటే సుమారుగా 40 రోజులు నేను ఫాస్టింగ్ చేశాను. దానివల్ల నేను 10 కేజీలు బరువు తగ్గాను, 63 కేజీలకు వచ్చాను. అది ఎలా జరిగిందనేది మీతో షేర్ చేసుకుంటాను. మనం కొన్ని ఆస్తి సంపాదించుకోవటం చాలా కష్టం, ఖర్చు పెడతాం ఈజీ, మీకు తెలుసు, డబ్బు, ఇళ్ల స్థలాలు, మిగతా అసెట్స్. మరి కొన్ని ఆస్తులు సంపాదించుకోవటం తేలిక, ఖర్చు పెడతాం చాలా కష్టం. మన బాడీకి వచ్చే ఫ్యాటు, దాన్ని మనకు తెలియకుండానే అది మన శరీరంలో చేరిపోతుంది. నేను గత సుమారుగా 23 సంవత్సరాల నుంచి సంవత్సరానికి 1 కేజీ చొప్పున బరువు పెరుగుకుంటూ వచ్చాను. యాజ్ ఎ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్గా ఇంచుమించుగా రూముల్లో ఉంటాము, పెద్దగా ఫిజికల్ యాక్టివిటీ ఉండదు. అప్పటికి ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండబట్టి లిమిటెడ్గా 1 కేజీ చొప్పున పెరుగుకుంటూ వచ్చాను. కానీ ఏమైందంటే ఏప్రిల్ నెలలో బీపీ వచ్చే సింప్టమ్స్ కనపడింది, 140/100 దాకా వెళ్ళిపోయింది. నెక్స్ట్ డయాబెటీస్ వచ్చే సింప్టమ్స్ కూడా కనపడినవి. అప్పుడు నేను ఎనలైజ్ చేసుకున్నాను, ఎందుకు ఇలా జరుగుతుంది అని ఒకసారి ఎనలైజ్ చేసుకుంటే బరువు పెరగడం 1 ఆఫ్ ది రీజన్ అయి ఉండొచ్చేమో అనిపించింది. అందుకని చెప్పేసి మా ఫ్రెండ్స్ కొంతమంది డాక్టర్స్తో డిస్కస్ చేసిన తర్వాత బరువు తగ్గితే ఈ బీపీ కంట్రోల్ అవ్వటం కానీ, నెక్స్ట్ ఈ షుగర్ రాబోయే సింప్టమ్స్ను మనం పోస్ట్ పోన్ చేయొచ్చు అని చెప్పేసి వారు చెప్పడంతో నేను ఆ విధంగా చేయడం జరిగింది. దీనివలన పర్టికులర్గా ఇప్పుడు 1 జూన్ నాడు నేను చెక్ చేసినప్పుడు నా బీపీ 120/80, షుగర్ ఇంచుమించుగా నార్మల్ లెవెల్లో ఉంది. నేను ఏ మెడిసిన్స్ ఈ బీపీకి షుగర్కి వాడలేదు. ఇక నాకుండా ఇతర ప్రాబ్లమ్స్ ఏంటంటే ఎసిడిటీ ఒకటి ఉండేది, కొంచెం గ్యాస్ట్రిక్ ఒకటి ఉండేది, మోషన్ సరిగ్గా అయ్యేది కాదు. వీటిని దృష్టిలో పెట్టుకొని నేను ప్రత్యేకంగా డైటింగ్ ఒక స్పెషల్ విధానంలో చేశాను. అది కొంచెం బెటర్ అనిపిస్తుంది. అది యాక్చువల్గా ఇంటర్మీడియట్ ఫాస్టింగే, కానీ ఒక ప్రత్యేక విధానం చేశాను. మీకు తెలుసు డైటింగ్ అనేది అనేక రకాలు చేయొచ్చు. నెక్స్ట్ మన బాడీ తగ్గించుకున్న అనేక మార్గాలు ఉన్నాయి, ఫాస్టింగ్ ఒకటి, ఎక్సర్సైజ్ చేయటం ఒకటి, నెక్స్ట్ వీరమాచిన డైటింగ్ కానీ, కాదరవల్లి గారి డైటింగ్ కానీ, డాక్టర్ రామచంద్రరావు గారి నేచురోపతి విధానం కానీ, రవివర్మ గారు చెప్పిన గిరిజన వైద్యులు వారు చెప్పిన విధానం కానీ, డాక్టర్ ఎమ్మీరా గారు చెప్పిన ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కానీ అనేక రకాలు ఉన్నాయి. వీటన్నిటి గురించి నేను లోతుగా కొంత రీసెర్చ్ చేశాను. నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళు కొన్ని విధానాల్లో ప్రాక్టీస్ చేసి ఉన్నారు. దానితో వారితో మాట్లాడి వచ్చే కష్ట నష్టాలు, కొన్ని వీడియోలు చూడటం, కొన్ని బుక్స్ చదవడం చేశాను. నేను ప్రతి విధానంలోనూ కొన్ని మెరిట్స్ మరియు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వీటికవి గొప్పవే, అవి ఎంతో పరిశోధన చేసిన తర్వాత మాత్రమే అవి వచ్చినాయి. అయితే నాకు తక్కువ కాలంలో వేగంగా, శారీరకంగా, మానసికంగా ఇబ్బంది తక్కువగా ఉండేటట్టు బరువు మటు చక్కగా తగ్గే విధానం కావాలి. మరియు నా హాస్పిటల్ డ్యూటీస్, నేను ఉదయం 10 నుంచి రాత్రి సుమారు 9:10 దాకా హాస్పిటల్లో ఉంటాను, ఇంకా కొన్ని హాస్పిటల్ విజిట్ చేస్తుంటాను. కాబట్టి ఈ డ్యూటీకి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఒక ప్రణాళిక ప్రకారం నేను తయారవటం జరిగింది. నేను కూడా కొన్ని విధానాలని ఇదివరకు పాటించి చూశాను. అది పాటించినప్పుడు వచ్చిన ఇబ్బందులు ఏంటి అది కూడా ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. ప్రతి విధానాన్ని నేను 100% వారు చెప్పిన విధంగా ప్రాక్టీస్ చేయడానికి చూశాను. ఇదివరకు గతంలో నేను వీరమాచినేని డైటింగ్ చేశాను. గత సంవత్సరంలో మొదటిసారి 12 రోజుల పాటు కరెక్ట్గా చేశాను, కానీ 2వ సారి 9 రోజులు మాత్రమే చేశాను. మొదటిసారి చేసినప్పుడు మొదటి 3 రోజులు నాకు కొంచెము ఇబ్బందులు కలిగినాయి. ఏంటంటే ఈ సిస్టమ్ ప్యాటర్న్ను వెజిటేరియన్ నుంచి నాన్ వెజ్ ప్యాటర్న్కి మారేటప్పుడు కొంచెం ఇబ్బందులు ఎదురైనాయి. దానివలన కొంచెము తలనొప్పిగా ఉంటాము, ఆకలి ఎక్కువగా ఉంటాము, కళ్ళు మంటలు వంటివి కొంచెం ఇబ్బందులు వచ్చినాయి నాకు.
బర్నింగ్ సెన్సేషన్ నాకు 9వ రోజు నుంచి బర్నింగ్ సెన్సేషన్ కూడా మొదలైంది. అంటే కడుపులో విపరీతమైన మంట. ఆ బర్నింగ్ సెన్సేషన్ ఎలా ఉంటుందంటే అది వచ్చినప్పుడు వచ్చే ఇబ్బంది కంటే అది వస్తుంది అనే ఫీలింగ్తో నాకు ఎక్కువ ఇబ్బంది పడ్డాను నేను. అందుకని చెప్పేసి తప్పనిసరిగా 12 రోజులకి క్లోజ్ చేయాల్సి వచ్చింది. అక్కడి నుంచి నార్మల్ డైట్కి వచ్చేటప్పటికి కొద్ది రోజుల్లోనే మళ్ళీ ఎంత తగ్గానో అంతకంటే ఎక్కువగా స్పీడ్గా పెరగడం జరిగింది. మళ్ళీ కొద్ది రోజులు ఆగి ఓపిక బట్టి నెక్స్ట్ మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ 9 డేస్ వరకు చేశాను. కానీ ఈసారి 6 డేస్ అయిన తర్వాత మళ్ళీ బర్నింగ్ సెన్సేషన్ వచ్చింది, అది ఆపేయటం జరిగింది. ఇందులో స్పీడ్గా అయితే బరువు తగ్గాను, మళ్ళీ అంతే స్పీడ్గా మళ్ళీ బరువు పెరగటం జరిగింది. దీనివల్ల నాకు అనిపించింది ఏంటంటే బరువు స్పీడ్గా తగ్గడం జరిగింది, కానీ నాన్ వెజ్ ప్లస్ ఈ ఖర్జూరం ఇటువంటి ఇటువంటి వలన జేబు బరువు కూడా బాగానే తగ్గింది అనిపించింది. ఇక రవివర్మ గారు గిరిజన వైద్యులు వారు చెప్పిన విధానం ఒకటి కొంచెం ఇంప్రెసివ్గా అనిపించి వారి విధానంలో కొన్నాళ్ళ పాటు నేను ట్రై చేశాను. ఏంటంటే నేను మా అందరిలాగానే ఉదయం టిఫిన్ చేసేవాడిని, మధ్యాహ్నం భోజనం చేసేవాడిని, నైట్ మళ్ళీ భోజనం చేసేవాడిని. వారు చెప్పిన దాని ప్రకారము ఉదయం పూట భోజనము, మధ్యాహ్నం టిఫిను, సాయంత్రము స్నాక్స్ సంథింగ్ ఏదో తీసుకొని ఇచ్చేసేవాడిని. అది ఎక్కువ రోజులు చేసినా కానీ నాకంత పెద్దగా బరువు తగ్గలేదు. ఇక అందుకని చెప్పి ఒక 4 రోజులు మాత్రం చేసి అంత ఎఫెక్టివ్గా తగ్గలేదు కాబట్టి ఇది కూడా మానేయడం జరిగింది. ఇక డాక్టర్ ఖాదర్ వలీ గారు చెప్పిన నేచురోపతి విధానం, వారు చెప్పింది చాలా బాగుంది. వారు చెప్పిన సిరిధాన్యాలను మనం తింటే బరువు తగ్గడం అంతా బాగుంది, కానీ మరి అవి చాలా కాస్ట్లీ అఫైర్ కదా. కొర్రులు అండ్రుకూరలు అన్నీ 100 రూపాయల దాకా ఉండవి, నెక్స్ట్ అండ్రుకూరలు వచ్చేపాటికి 350 రూపాయల దాకా ఉండవి. ఇంత అవి మరి ఎక్కువ రోజులు తీసుకోవాలంటే మన మామూలు డైట్కి మనం దూరం అయిపోతున్నామని ఒక ఫీలింగ్ వస్తుందేమో అని అనిపించింది. సో అందుకని చెప్పి అది దాని గురించి సర్వే చేయడం, రీసెర్చ్ చేయడం జరిగింది, దాన్ని పక్క పెట్టడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేపాటికి రామచంద్ర గారు చెప్పిన విధానం, డాక్టర్ రామచంద్ర గారు నేచురోపతి వైద్యులు, ఉదయం పూట లేవగానే ఒక 1 లీటర్ వాటర్ తాగమన్నారు. ఆ తర్వాత క్యారెట్, నెక్స్ట్ బీట్రూట్ జ్యూస్ ఒకటి తాగమన్నారు. ఆ తర్వాత మార్నింగ్ పూట టిఫిన్ చేయమన్నారు, మధ్యాహ్నం భోజనం కూర ఎక్కువతో తినమన్నారు, ఈవినింగ్ వచ్చేపాటికి నెక్స్ట్ మళ్ళీ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోమని చెప్పారు వారి విధానం. సో అది కూడా బాగానే అనిపించింది, కానీ దానికంటే అది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ లాగా కనపడింది. ఈ విధానంలో మనం పాటిస్తే బరువు తగ్గడం అనేది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ లాగా అనిపించింది నాకు, బాగానే ఉన్నా కానీ. అందుకని చెప్పి నాకు ఉన్న ఇబ్బందుల ప్రకారము వీటిని చూసుకొని వీటన్నిటిలోంచి కొన్ని మేలిమి తీసుకొని నేను ఇంప్లిమెంట్ చేశాను. ఇక నెక్స్ట్ నేను నా అత్యంత ఆప్తమిత్రులు ఎమ్మీరా గారి చెప్పిన ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి నేను త్వరగా రీసెర్చ్ చేశాను. నెక్స్ట్ వారితో కూడా చాలా మాట్లాడాను. నాకు అనిపించింది ఏంటంటే ఇది బెస్ట్ ఏమో అనిపించింది. అందుకని చెప్పి ఈ విధానాన్ని నేను వారు చెప్పిన విధానానికి దాన్ని పాటిస్తూ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ పాటిస్తూ మిగతాయి కొంచెం యాడ్ చేశాను. దానివల్ల నేను వారు 3 నెలల్లోనో సుమారుగా వెయిట్ 10 కేజీలు తగ్గినప్పుడు నేను 40 రోజులనే 10 కేజీలు తగ్గలిగాను. అది ఎలా అనేది మీకు ఇప్పుడు చెప్తాను. డియర్ ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక సూచన, ఈ ఫాస్టింగ్ మీరు చేసేటప్పుడు మీ హెల్త్ కండిషన్ దృష్ట్యా మీరు మీ ఫ్యామిలీ డాక్టర్ని సంప్రదించి చేస్తే అత్యుత్తమని నా అభిప్రాయం. నా డైట్ షెడ్యూలు ఎలా ఉందంటే ఉదయాన్నే లేవగానే 1 లీటర్ హాట్ వాటర్, ఆ తర్వాత నెక్స్ట్ వాకింగ్ విగరస్గా 1 అవర్ పాటు బ్రిస్క్ వాకింగ్, ఆ తర్వాత ఒక 30 నిమిషాలు ఫిజికల్ ఎక్సర్సైజెస్. ఆ తర్వాత అది అయిపోగానే రామచంద్ర గారు చెప్పిన క్యారెట్ అండ్ బీట్రూట్ జ్యూస్, ఆ తర్వాత వారు చెప్పిన విధంగానే నా టిఫిన్ ఏంటంటే ఫ్రూట్స్తో తినేవాడిని, చాలా ఫ్రూట్స్ తినేవాడిని, అనేక రకాల పీసెస్ చేసేసుకొని తినేసేవాడిని. ఆ తర్వాత ఒక 1 అవర్ ఆగి నేను
మీల్స్ చేసేవాడిని, అది కూడా వారు చెప్పినట్లే ఎక్కువ కూర తీసుకుంటూ చేసేవాడిని. ఆ కూర అనేది పర్టికులర్గా ఏంటంటే నాకున్న ఇబ్బంది ప్రకారం నేనేం చేసేవాడిని అంటే, ఒకటప్పుడు నీరసం వస్తుంది కాబట్టి ప్రోటీన్ ఎక్కువగా ఉండే చికెన్ కానీ ఫిష్ కానీ తీసుకునేవాడిని, దీంట్లో కొంచెం కొవ్వు తక్కువ ఉంటుంది కాబట్టి. ఇక నెక్స్ట్ ఆ కూరలో ఎక్కువ ప్రిఫర్ చేసేవాడిని. ఏదైనా ఒక్క పూట భోజనం అంతే. ఇక ఆ తర్వాత నుంచి మరుసటి రోజు ఉదయం మళ్ళీ నేను ఫిజికల్ ఎక్సర్సైజ్ అయిపోయి ఇది అయిందాక నేను ఏమీ తినేవాడిని కాదు. అంటే ఎప్పుడూ మరి ఆకలి అవుతూ ఉండేది, ఆకలి అయినప్పుడు వాటర్ హాఫ్ గ్లాస్ కానీ గ్లాస్ కానీ వాటర్ తాగేవాడిని. అట్లా రోజు రోజుకి ఎంత వాటర్ అయినా సరే సుమారు 4-5 లీటర్లు వాటర్ తాగేసేవాడిని. ఒక 1 or 2 డేస్ మాత్రమే కొంచెం ఇబ్బంది అనిపించింది, కానీ ఆ తర్వాత సిస్టమ్కి బాడీ అలవాటైపోయింది, నాకు ఎసిడిటీ కూడా బాగా తగ్గిపోయింది, అసలు ఎసిడిటీ అనేది మర్చిపోయాను నేను. నెక్స్ట్ బరువు కూడా చాలా చక్కగా ఇబ్బంది లేకుండా తక్కువంట వచ్చింది. దాంతో 40 రోజులు అయ్యేపాటికి 10 కేజీల బరువు తగ్గడం జరిగింది. ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ డైట్ మొదలుపెట్టినప్పుడు ఒకేసారి ఇంత విగరస్గా నేను ఇచ్చేయలేదు. స్టెప్ వన్లో 12 అవర్స్ గ్యాప్ తీసుకున్నాను. ఆ తర్వాత నెక్స్ట్ అంటే 12 అవర్స్ గ్యాప్ అంటే 12 అవర్స్ భోజనం చేస్తే, ఇప్పుడు ఒకసారి మనం భోజనం చేసినా 12 అవర్స్ గ్యాప్ ఉండేట్టు చూసుకునేవాడిని. ఆ తర్వాత అది 14 అవర్స్, ఆ తర్వాత 16 అవర్స్, ఆ తర్వాత 18 అవర్స్, ఒక్కొక్కటి ఒక్కొక్క వారం చొప్పున చేసుకుంటూ వచ్చాను. దానివల్ల ఎక్కువ స్ట్రెయిన్ లేకుండానే చక్కగా ఇబ్బంది లేకుండా బాగా బయటికి రావడం జరిగింది. ఈ విధంగా నేను 40 రోజుల్లో 10 కేజీల బరువు తగ్గాను. ఎసిడిటీ పూర్తిగా తగ్గింది, బీపీ నార్మల్కి వచ్చింది. నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే, మొదట మీరు గట్టి పట్టుదల కలిగి ఉండాలి. 40 రోజులు అయ్యప్ప స్వామికి మాలేసుకుంటే మనం ఎలా నిగ్రహంగా ఖచ్చితంగా పాటిస్తాము, అందుట్లో ఆ విధంగానే మీరు 40 రోజులు నిగ్రహంగా ఉండాలి. ఇక్కడ ఏంటంటే, మనం రోజు తింటూ ఉండటం వల్ల నార్మల్ ఫుడ్డే, ఒకటప్పుడు నేను బిర్యానీ తినేవాడిని, ఒకటప్పుడు నాన్ వెజ్ తినేవాడిని, అది కూడా ఒక పూటే. అలా తింటూ మూలన ఏంటంటే నేను మిస్ అవుతున్నానని అనిపించగలుగుతా. మరి రంజాన్ సీజన్లో హలీం తీసుకున్నాను, అది కూడా మార్నింగే. ఏదైనా సరే ఒక పూట తింటాం వలన నేను ఇది మిస్ అవుతున్నాననే ఫీలింగ్ లేదు. అది ఏదైనా తీసుకోవచ్చు, డైట్ రిస్ట్రిక్షన్ అక్కడ మటుకు ఏం లేదు. కాకపోతే గ్రాడ్యువల్గా ఏం చేశానంటే నేను తగ్గించుకుంటూ వచ్చాను ఫుడ్, అది కూడా లిమిటెడ్గా తీసుకున్నాను. మొదట్లో కొద్ది రోజుల పాటు కొంచెం గట్టిగా మళ్ళీ తీసుకున్నాను, ఎందుకంటే ఎక్కువగానే తీసుకున్నాను, ఎందుకంటే 24 గంటల పాటు ఉండాలి, 12 గంటల పాటు ఉండాలి అనే ఉద్దేశంతో. ఆ తర్వాత తగ్గించుకుంటూ వచ్చాను. ఇక ఆకలి అయినప్పుడల్లా ఒక గ్లాసు కానీ అర గ్లాసు కానీ వాటర్ తాగడం చాలా మంచిగా బాగా పనిచేసింది. మంచి రిజల్ట్స్ రావడానికి నేను ఇంకా కొన్ని టిప్స్ మీకు చెప్తాను. నేను పాటించే టిప్స్ ఏంటంటే, ఫస్ట్ ఈ 40 రోజుల పాటు తీపి అనేది ఇంచుమించుగా మానేశాను, కాఫీ టీలు పూర్తిగా మానేశాను, పాల పదార్థాలు పాలు ఇంకా స్వీట్స్ అంటే మామూలుగా తినొచ్చు అన్నారు కానీ నేను ఇంచుమించుగా స్వీట్స్ అసలు తినలేదు. స్వీట్స్ కానీ ఏ రకమైన పాలుతో చేసిన పదార్థాలు కూడా నేను తినలేదు. నెక్స్ట్ ఐస్ క్రీమ్స్, ఇటువంటి నూనె వస్తువులు కూడా చాలా మటుకు అవాయిడ్ చేశాను. ఇక నెక్స్ట్ వచ్చేపాటికి ఫిజికల్ ఎక్సర్సైజెస్ మార్నింగ్ సుమారుగా 1.5 అవర్ పాటు, 1 అవర్ బ్రిస్క్ వాకింగ్, హాఫ్ అన్ అవర్ అరగంట పాటు ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసేవాడిని. ఈవినింగ్ వచ్చేపాటికి ఈవినింగ్ కూడా 1 అవర్ బ్రిస్క్ వాకింగ్ చేసేవాడిని. ఇది నాకు బాగా కలిసి వచ్చిందని అనుకుంటాను. ఎందుకంటే ఒక పక్కన డైట్ తగ్గించు రావడం వలన సిస్టంలో ఫాస్టింగ్ వలన సిస్టమ్ అంతా ఏంటంటే ప్యూరిఫై అయిపోయి బాగా చక్కగా అన్నెసెసరీ ఫ్యాట్ అంతా కరిగిపోయింది. దానివల్ల చాలా హుషారుగా యాక్టివ్గా ఇంచుమించుగా ఒక 10 సంవత్సరాలు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయినట్టు అంత హుషారుగా అనిపిస్తూ ఉంది. పాత ఇదివరకే ఉన్న టైట్ అయిపోయిన బట్టలన్నీ ఇప్పుడు పడుతున్నాయి. చాలా హుషారుగా యాక్టివ్గా ఉంది. ఎసిడిటీ పోయింది, బీపీ తగ్గింది, నెక్స్ట్ ఈ షుగర్ వచ్చే సింప్టమ్స్ కూడా తగ్గిపోయినవి. నెక్స్ట్ వచ్చేప్పటికి సెక్సువల్ కెపాసిటీ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఈ యొక్క బెనిఫిట్స్ దీంట్లో ఉన్నవి. ఇది నేను పాటించిన విధానం. ఈ విధానం మీకు నచ్చినట్లయితే మీరు కూడా ప్రయత్నించవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే ఆఫ్టర్ డైట్, ఆ 40 డేస్ తర్వాత ఇక మామూలు రైస్ ఇవన్నీ తినుకుంటా వస్తామన్న మళ్ళీ పెరగడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఏం చేయాలంటే డైట్ విషయంలో రిస్ట్రిక్షన్ ఉండాలి. పర్టికులర్గా ఏంటంటే
మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలంటే రైస్, చపాతి ఇవి బరువు పెరిగే వస్తువులు. వాటి ద్వారా మనం తింటున్నామంటే బరువు పెరుగుతాం, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. అందుకని అవి లిమిటెడ్ తీసుకుంటూ మిగతాయి పెంచుకుంటూ వెళ్ళాలి. పర్టికులర్గా ఫ్రూట్స్ కావచ్చు, లేదా ఇప్పుడు జొన్నలు, సజ్జలు, రాగులు ఇటువంటి వాటితో చేసిన అనేక పదార్థాలు, లేదా సిరిధాన్యాలు చేసిన అనేక పదార్థాలు, వీటి వలన మనం బాగా చక్కగా బరువును మెయింటైన్ చేసుకోవచ్చు అని నేను ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇది మీరు గమనించవచ్చు. మీరు ఇంకా కొంచెం ఇంకా మంచిగా రిజల్ట్స్ రావాలనుకుంటే ఒక పక్కన సిరిధాన్యాలు తీసుకుంటూ ఓ పక్కన ఈ విధంగా చేసినట్టే ఇంకా బాగా బరువు తగ్గచ్చేమో అని నాకు అనిపిస్తుంది. సో ఇది నా అనుభవం ఫ్రెండ్స్. నాకు కలిగిన ఈ వెయిట్ లాస్ వల్ల కలిగే ఆనందాన్ని ఈ విధంగా మీతో షేర్ చేసుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్.